స్వామీజీ కలిసి ఉన్నాడు మీటింగ్ అవుతుంటే అంటే మామూలు స్వామి చాలా పెద్ద స్వామీజీ కేశవ్ కూడా తెలిసాను కేశవ్ అమ్మంటే పోలే నమ్మలే ఏ నమ్మకతో ఈ నమ్మడం నమ్మకం కేంద్రం పోతున్నాయని అనుకున్నాను ఎందుకు స్వామీజీ అంత కోపం ఎందుకు నీకు చెప్తే అన్న పక్కదే అంత కోపం ఎందుకు కేశాన్ని అంటే నేను దేవుని పూజలు చేస్తా అందరికీ మంచి జరిగే పూజలు చేస్తా సర్వే జన సుఖినోభవంతు అంటే చెప్పి లోక కళ్యాణంతో అందరి క్షేమానికి కాంక్షించే ధర్మమే హిందూ ధర్మం ఆ ధర్మాన్ని నమ్ముకునేటువంటి స్వామీజీ నేను నేను కాశా వస్త్రాలు వేసుకొని సమాజం కోసం పనిచేసే వ్యక్తిని పేదల కోసం పనిచేసే వ్యక్తిని అందరి కోసం పనిచేసే వ్యక్తిని అందరి క్షేమం కోసం పూజ చేసే వ్యక్తిని నాకు ఒక తాత్విక లక్షణం కూడగానే ఆయన కలిసి చెప్పిన విషయము వ్యక్తి కోసం బండి సంజయ్ చెప్పాలి ఇది బీజేపీ కార్యకర్తల నాయకులు చెప్పాలి ఇది నేను చెప్పకుంటే రాబోయే రోజుల్లో అనర్థాలు జరిగేటువంటి ప్రమాదం ఉంది కేసీఆర్ అనే మూర్ఖుడు దేనికైనా దిగజాంతడు ఆయన స్వార్థం కోసం స్వలాభం కోసం ఆయన కుటుంబం కోసం దేనికోసమైనా ఇంత స్థాయికి దిగజాంతని చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చినాన్ని పోరాడు ఏది స్వామీజీ అన్న అసలు టీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ గా ఎందుకు మార్చుండు తెలుసా అని అన్న నేను తెలిసిన విషయాన్ని నేను చెప్పిన స్వామీజీ అదేమని తప్పు కట్టేదామని చెప్పాడు మీరు ఒక్కరికే ఆలోచిస్తున్నారు దీని ఇంకా తతంగం అంతా వేరే ఉన్నది కేటీఆర్ చాలా రోజుల నుంచి తాంత్రిక పూజ చేస్తున్నారు తాంత్రిక పూజ చేస్తాడు ఒక భక్తగాని వచ్చాడు ఆయన తాంత్రిక పూజ చాలా చేస్తున్నారు ఆయన క్లియర్ అయిపోయాడు నువ్వు టీఆర్ఎస్ అని అనుకుంటే నువ్వు తడిగా కిందికి కాలు మీరి పెట్టా కూడా నువ్వు అధికారం రావు ఉన్నది కూడా నువ్వు వీక్తనని చెప్పి ఆ తాంత్రికుడు చెప్పిన తర్వాత ఆయన తాంత్రిక పూజ జరిపిన తర్వాత ఆయన సూచన మేరకు ఈ రోజు కేసీఆర్ టీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మార్చాడు కేవలం తాంత్రిక పూజ చేసి తాంత్రికుడి యొక్క సూచనకు మేరకు మాత్రమే టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మార్చాడు ఇది దేశాన్ని ఉద్ధరించడానికి నేను ముందే వచ్చింది ఒక జెండా లేదు ఏ జెండా లేదు ఒక పద్ధతి లేదు ఒక పాట లేదు ఏం చేస్తా ఏం దిగుతా ఏం కొత్తా ఏం చెప్పలే టీఆర్ఎస్ బీఆర్ఎస్ అనేవే మరి దాంతో ముహూర్తం పెట్టాడు మరి దానికి ఇది పెద్ద కూటరిగా అంటే ప్రజలందరూ చూస్తుందంటే సార్ కరెక్ట్ ముహూర్తం చూసిండు కరెక్ట్ చేస్తారు అసలు ముహూర్తం కూడా కలిగి ముహూర్తం అలా ఆ తాంత్రిక ఎప్పుడు ముహూర్తమే కేసీఆర్ దేవుత పూజలు దేవుత మీద నమ్మకం లేదు ప్రజల మీద నమ్మకం లేదు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు ఆయన ఇప్పుడు ఏం చేసినది దయ్యాల పూజలు రాక్షస పూజ చేస్తున్నారు తాంత్రిక పూజ చేస్తున్నాడు ఆయన క్షుద్ర పూజలు క్షుద్ర పూజ చేస్తున్నాడు దయ్యాలకు రాక్షసు చేసే పూజలు క్షుద్ర పూజ అంటారు తాంత్రిక అన్నాడు అభ్యర్థన ఇప్పుడు వాతావరణం కూడా ముఖ్యమంత్రి మీరు చూడండి గత 7 సంవత్సరాల కేసీఆర్ యొక్క ఆరుకు చూడండి ఫస్ట్ ముఖ్యమంత్రి అయిన వెంటనే సచివాలయానికి ఒకసారి సార్ వెళ్ళాడు ఆయన పూనక వెంటనే మళ్ళీ భయపడ్డాడు మళ్ళీ ఏ తాంత్రిక పూజలు వచ్చినాడు అప్పుడు ఈయన గతే నువ్వు కనుక ఈ సచివాలయాన్ని ఓటే నీ గొప్ప కొల్లేటది నీ అధికారం వస్తుంది నీ కుటుంబం కూడా నా చోటు ఏం కాదు అంత అవుట్ అయిపోతుందని చెప్పి అదే తాంత్రిక పూజ చెప్పినాడు ఆయన చెప్తే అప్పటి నుంచి సచివాలయానికి ఓడి పనిచేసింది సచివాలయం ఓలే దేశంలో సచివాలయం పోని ముఖ్యమంత్రి ఎవరు నేనే దీని ఎన్ని కూడా తాంత్రికుడే మళ్ళా 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 ఇంత పూజ చేస్తున్నా అబ్బా దుబాక ఓడిపోతుంది అక్కడ ఉద్యోగం ఓడిపోతుంది జీతం చూడే మళ్ళా వెళ్ళిన సార్ ఏంటి తాంత్రిక మహారాజ్ ఏంటి ఏంటి అంటే ఆ సచివాలయం యొక్క వైపుచ్చేసి ఇంకా నిన్న పడుతున్నాయి అన్నాడు వాళ్ళని ఏం చేయాలి ఏం చేయాలి ముద్ద కూడా కూడదు సాడేసింది మళ్ళా తాంత్రిక కూడా చెప్తే ఆ సచివాలయాన్ని కోరుకు సాడేసింది కూడా ఒకటి మన కొత్త గతండి ఇదే కాదు గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా నేనే చెప్పిన ఇదే నేను ప్రచారం చేస్తుంటే ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చాడు ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి ఏమైనా కేసీఆర్ కొడుకు అన్ని కటోళ్లు కట్టారు స్టేజ్లు కట్టారు ఇవన్నీ ఏది మరి మీటింగ్ రాలేదు అని చెప్పి అన్న అంటే లేదు సార్
ఆయన మెల్లగా చివరగా చెప్పింది లేదు అందరూ వారం రోజులే ఫామ్ హౌస్ లో పూజలు నడుపుతున్నాయి చెప్పాడు. మరి కేసీఆర్ కొడుకే దేవుడు నమ్మరు అయినాడే ఇప్పుడు నన్ను కూర్చోబెట్టి భగవంతం కూర్చోబెట్టిన చెప్పన్నాడు. మరి ఏమంటే ఆయన పూజ వల్ల చక్కగా వచ్చి జ్వరం వచ్చింది ఫామ్ హౌస్ వచ్చి పగతి పోవాలన్నాడు చెప్పాడు. నేను దీని ఆయన విలేకరు కూడా విషయం చెప్పినారు నేను దీని మీద వెంటనే ఇది ఏం జరుగుతుందో మొత్తం వెంటనే కరెక్ట్ అర్థం చెప్పడా ఆ పని లోపల దీని మొత్తం తతంగం అంతా ఏందో తెలుసుకుంటే ఈయన ఫామ్ హౌస్ లో తాంత్రిక పూజ చేసింది సకుటుంబ సమేతంగా పూజలు చేసిండు. లాతకు అవన్నీ కలపడానికి కాళేశ్వరం వేడు కానీ మీడియాకి ఏం చెప్పాడు కాళేశ్వరం పనుల పరిశీలన కాళేశ్వరం పరిశీలించడానికి ఊర్లో చెప్పి కుటుంబాల వర్గం కాళేశ్వరం వేడు మంత్రాలు వేరే కార్యక్రమం వేరే ఇది బయట చెప్పుడు వేరే పోయి ఆ ద్రవ్యానికపై ద్రవ్యానికపై సకుటుంబ సమేతంగా కాళేశ్వరం కనిపించింది. అది ఎవరి నాశం కోసము ఎవరి నాశం కోసమే ఆరో పూజ చేశాడు. మూడు నెలలకు ఒకసారి ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లో నల్ల పిల్లితో పూజ చేస్తారు. వార్త జోక్ అది 3 మంత్స్ ఒకసారి నల్ల పిల్లతోనే ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లో తాంత్రిక పూజ చేస్తారు. అన్నప్రసన్న వాస్తవం ముగ్గురు లేబర్ గా ముగ్గురు వర్కర్ చంపాడు ఒక యువకుడు చంపాడు అప్పుడే ప్రచారం జరిగింది ఇవి బలి కావచ్చు అని చెప్పి బలి కావచ్చని పత్రం అనుకుంటారు. మంత్రతంత్ర విద్యలతో ఏదో టీఆర్ఎస్ పార్టీ చేస్తుంది ఏమైనా మంత్రతంత్రాలతో అధికారంలోకి వచ్చినామా? ప్రజా ఉద్యమాల ద్వారా ఉద్యమాలు చేసి రాష్ట్రాన్ని సాధించి ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. మీకు అలవాటు మతం కులం పేరుతో విద్వేషాలను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చినటువంటి రక్త చరిత్ర మీది. ఇవాళ బనారస్ యూనివర్సిటీలో ఎక్కడైతే బీజేపీ అధికారంలో ఉన్న బనారస్ యూనివర్సిటీలో భూత వైద్యంలో కోర్సు ప్రారంభించిన ఘనత బీజేపీ ప్రభుత్వాన్ని. బహుశా మీ అందరికి తెలుసో లేదో భూత వైద్యంలో సర్టిఫికేట్ కోర్సు ఇది సిలబస్ 6 మంత్స్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ భూత వైద్య విజ్ఞాన్. ఇది బనారస్ యూనివర్సిటీలో సిలబస్ పెట్టింది భూత వైద్య విద్యను నేర్చుకోవాలని. దీనికి 50,000 రూపాయల ఫీజు మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయిస్తామని అధికారికంగా ఏది డబుల్ ఇంజన్ గవర్నమెంట్ కదా యూపీ ఢిల్లీ మే బీజేపీ ఢిల్లీ మే బీజేపీ యూపీ మే బీజేపీ డబుల్ ఇంజన్ గవర్నమెంట్ ఉన్న యూపీలో భూత వైద్యాన్ని నేర్పిస్తూ 6 నెలల కోర్సు తెచ్చిన ఘనతనండి మీ బీజేపీ పార్టీ. ఇగో భూత వైద్య బిహెచ్యు స్టార్ట్స్ 6 మంత్స్ కోర్స్ ఇన్ పారామెడికల్ సైన్స్ అండర్ ఇది మీ చరిత్ర. అంటే ఏదో పచ్చకల్లద్దాలున్నోడికి లోకమంతా పచ్చగానే కనబడుతుంది అన్నట్టు ఈ భూత వైద్య కోర్సును స్టార్ట్ చేసిన ఘనత మీది. ఇవాళ మీకు తెలుస్తాయి నిమ్మకాయలేందో మిరపకాయలేందో ఇవి మీకు తెలుస్తాయి. ఎందుకంటే భూత వైద్య కోర్సులు స్టార్ట్ చేసిన వాళ్ళు కనుక నల్ల పిల్లులు నిమ్మకాయలు మిరపకాయలు ఇవన్నీ మీకు తెలుస్తాయి మాకు తెలివి. మేము ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉద్యమాలు చేసి పోరాడి తెలంగాణ సాధించినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. మంత్రతంత్రాలు ఈ మత కల్లోలాలు భూత వైద్య కోర్సులు స్టార్ట్ చేసిన చరిత్ర మీకున్నది మాకు లేదు. ఈ నల్లపిల్లలు చేతబడులు బాణమతులు ఏకంగా యూనివర్సిటీ కోర్సులు పెట్టిన మీకన్నా దేశంలో ఈ తాంత్రిక విద్యలు ఇంకా ఎవరికి తెలివై ఇది ఉద్యమాలతో ఎదిగినటువంటి మాకు ఇటువంటి ఉండే సంజయ్ గారు ఒకసారి తెలుసుకొని మాట్లాడితే మంచిది. ఇవాళ చేతబడి ఎట్లా చేయాలనో తాంత్రిక విద్యలో పెట్టి నేర్పిస్తున్నది మీరైతే మీరే ఇలా ఆ ఆరోపణలు మామూలు చేయడం ఎట్లుందంటే దొంగతనం చేసిన దొంగనే దొంగ దొంగ అని గట్టిగా వచ్చిందట. గట్ల ఉన్నది మీరు చెప్పిన పద్ధతి. బహుశా నాకైతే అనిపిస్తుంది బండి సంజయ్ గారు ఈ కోర్సులు చేస్తే మంచిగుంటుందేమో. పోయి ఒక 6 నెలలు కోర్సు చేర్చి వస్తే మీకు మంచిగా సూట్ అవుతుందని అయితే నాకు అనిపిస్తా ఉంది. ఇది మంచిది కాదు ఇట్లా మీరు ఏది అంటే మీరు ఎందుకు మాట్లాడుతున్నారు ఈ మాటలు? దట్ ఇండికేట్స్ యువర్ ఫ్రస్ట్రేషన్. మీరు ఓటమి అంచన ఉన్నారు కనుకనే ఇట్లాంటి ఆరోపణలు చేస్తున్నారు. మీరు ప్రజలకు చెప్పుకోవడానికి ఏమీ లేదు కనుకనే మీరు ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు. 8 ఏళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కదా, చెప్పొచ్చు కదా. సిలిండర్ ధర బాగా సోల్వ్ చేసినాం మాకు ఓటయింది, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచినాం మాకు ఓటయ్యండి, నల్ల చట్టాలు తెచ్చి రైతులను ఉసురు పోసుకున్నాం, దేశంలో వందలాది మంది రైతుల ఆత్మహత్యలకు మేమే బాధ్యులం, క్షమాపణ చెప్పింది మా ప్రధానమంత్రి కనుక మాకు ఓటయ్యింది చెప్పండి. పోయి బేటీ బచావ్ బేటీ పడావ్ అని అందమైన నినాదం ఇచ్చినాం తప్ప మా హయాంలో అత్యాచారాలు బాగా పెరిగినాయి కనుక మాకు ఓటేయండి పోయి చెప్పుకోండి ప్రజలకు. ఏంటి మీరు చెప్పింది?
ఇలా గౌరవనీయులైనటువంటి నిర్మలా సీతారామన్ గారు వారు కూడా తమ స్థాయిని మర్చిపోయి ఇలా దిగజారుడు రాజకీయాలు చేస్తా ఉన్నారు. రూపాయి విలువ దిగజారు స్త్రీ రాజకీయంగా కూడా దిగజారు ప్రవర్తించబట్టిరి. ఇది ఎక్కడ నీతన్న కర్తం కాదు. పోయినసారి వచ్చినప్పుడే మీరు నాలుగు రచ్చుకున్నారు, ఆయుష్మాన్ భారత్ లో చేరలేదు అన్నారు, ఆధారాలతో సహా బయటపెట్టి నాలుగు రచ్చుకున్నారు. కాళేశ్వరంతో ఒకే ఎకరం పారలేదన్నారు, ఆధారాలతో సహా బయటపెట్టే నాలుగు గడుచుకున్నారు. మళ్ళీ ఇప్పుడు అవి ఆరోపణలు. ఏమన్నా ఆధారాలు ఉన్నాయా మీ దగ్గర? ఏది అంటే ఎందుకు మీరు ఈ రకంగా మాట్లాడుతున్నారంటే మీ దగ్గర పలుపు లేదు, మీరు ప్రజలకు కన్విన్స్ చేసుకునేటువంటి మెటీరియల్ సరుకు మీ దగ్గర లేదు, అందుకే మీరు ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారని చెప్పి ఇలా ప్రజలు భావిస్తా ఉన్నారు. ఇలా తాంత్రిక విద్యలు ఉన్నాయని ఆవిడ కూడా మాట్లాడారు. మా దగ్గర తాంత్రిక విద్యలు లేవు, లోక్తాంత్రిక మాత్రమే ఉంది మా దగ్గర. మా దగ్గర లోక్తాంత్రిక విద్య మాత్రమే ఉంది. ఎందుకంటున్నా ఈ మాట అంటే, అమ్మ నిర్మలా సీతారామన్ గారు మా రాష్ట్రంలో చేపట్టిన పథకాలు అద్భుతమని మీ కేంద్ర ప్రభుత్వమే వాటిని ఆదర్శంగా తీసుకొని దేశం మొత్తం అమలు చేస్తున్నారు కదా, మీ నోటితోనే మమ్మల్ని పొగిడింది కదా, మీ కేంద్ర మంత్రులు ఈ రాష్ట్రానికి వచ్చి మమ్మల్ని అభినందించి దేశవ్యాప్తంగా వాటిని అమలు చేస్తున్నారు కదా, ఒక్క పథకమా? ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రారంభించినటువంటి మిషన్ భగీరథకు మీరే ఇది చాలా బాగుందని దేశం మొత్తం చేస్తామని చెప్పి హర్ ఘర్ కో జల్ పథకాన్ని ప్రారంభించింది మీరే కదా. ఈ రాష్ట్రంలో మిషన్ కాకతీయ కింద చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం చేస్తే ఇది చాలా మంచి పథకం అని గతంలో కేంద్ర మంత్రులు మాకు అవార్డులు ఇచ్చి అప్రిషియేట్ చేసి దేశం మొత్తం దీన్ని అమలు చేస్తామని అమృత్ సరోవర్ పేరిట దేశం మొత్తం మీరు దీన్ని అమలు చేస్తున్నారు కదా. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు బంధు అనే పథకం, రైతుకు నేరుగా నగదు బదిలీ చేసే పథకం ప్రపంచంలోనే మొట్టమొదలు తెచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. ఇది చాలా బాగుంది, ఇది మంచి పథకం అని మీరే అభినందించి దేశం మొత్తం పిఎం కిసాన్ సన్మాన్ యోజన పథకాన్ని తెచ్చింది మీరే కదా.